విజయనగరం జిల్లా జామి పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ వనజ పిహెచ్సిలోని పనిచేస్తున్న స్టాఫ్ నర్సు సరోజిని నివేదిస్తున్నారని తక్షణ జిల్లా కలెక్టర్ ఆమెపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సభ్యులు మాట్లాడుతూ జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు సరోజినిపై పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ వనజ వేధింపులు గురి చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆశ్రయించినట్లు తెలిపారు. వైద్యాధికారిణి తమకు నచ్చిన వారిని విధుల్లోకి తెచ్చుకునేందుకు అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ పై వేధింపులు చేయడం సరికాదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి వైద్యాధికారులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ అండి. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ మిషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మా హ్యూమన్ రైట్స్ మిషన్కి జామి స్టాఫ్ నర్స్ పాలక సరోజిని గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఆధారంగా తనకు డాక్టర్ వనజ గారు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ గారు వేధిస్తున్నారని ఒక కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద వివరణ కోరుతూ డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారు పలుమార్లు వెళ్ళినా మాకు దొరకకుండా తప్పించుకు తిరగడం జరిగింది. దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. జామి స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో, పి సరోజిని గారు ఉన్నారో, ఆవిడ జనరల్ ట్రాన్స్ఫర్ మీద విజిహెచ్ విశాఖపట్నం నుంచి మన గర్భం పిహెచ్సికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జామి పిహెచ్సిలో ఉన్నటువంటి ఒక స్టాఫ్ నర్స్ పేరు కళ్యాణి. ఆవిడ పెడుతున్న చేస్తున్న గొడవలు, ప్రజలతో సత్సంబంధం లేకపోవడం, గొడవలు పడుతున్నందువల్ల ఆమెని గర్భంకి మారుస్తూ ఈవిడ్ని ఇక్కడ జామి సర్వీస్ చేయమని ఈ కరోనా సీజన్లో పంపించడం జరిగింది. ఈ క్రమంలో తను అక్కడే స్థానికంగా ఉండిపోతూ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆవిడకు ముందుగా ఉన్నటువంటి భాగ్యరేఖ గారు, డాక్టర్ భాగ్యరేఖ గారు ఎవరైతే ఉన్నారో, ఆవిడ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళడానికి ముందు 5 నెలలుగా ఆవిడతో పాటు కలిసి మంచి సర్వీస్ ఇచ్చారు. మా ఎంక్వైరీలో మాకు తెలిసినటువంటి దాంట్లో ఆ గ్రామ ప్రజలందరూ స్టాఫ్ నర్సులు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ గారు వచ్చిన నెల రోజుల్లోనే ఈమె మీద కక్షపూరితంగా ఈమెను ఎలాగైనా తిరిగి వెనక్కి పంపించేయాలని, పాత స్టాఫ్ నర్స్ని తెచ్చుకుందామన్న తపనతో, ఆవిడకు ఉన్నటువంటి అనుబంధంతో ఈమెను వెనక్కి పంపించాలని ఈమెని డిమాండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. అప్పుడు తనకి డిఎంఎండ్హెచ్ఓ ఆర్డర్స్తో నేను వచ్చాను. డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్పినందువల్ల వచ్చాను. ఆయన ఆర్డర్ వేస్తేనే మళ్ళీ నా ప్లేస్కి నేను వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని ఈమెను హింసిస్తూ, రోజు వర్క్ చేయనీయకుండా ఇబ్బంది పెడుతూ, అటెండెన్స్ రిజిస్టర్ని కూడా దాచేస్తూ, సంతకం పెట్టి కూడా దాచేస్తూ హింసించడం జరిగింది. ఈవిడ ఎవరికి చెప్పుకోలో తెలియక మానవ హక్కుల మిషన్ మాకు అప్రోచ్ అవుతే మేము డిఎంఎండ్హెచ్ఓ గారు కలవడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీసులో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే డిఎంఎండ్హెచ్ఓ గారు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అంటే ఈయన ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ గారు అయినటువంటి రవికుమార్ గారు, ఈయన కనీసం ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ ప్రొఫైల్ ఏంటో చూడకుండా ఈవిడిని మళ్ళీ వేరే ఊరు డిప్యూటేషన్, ఈవిడ తప్పు చేసినట్టు భావించి వేరే ఊరు డిప్యూటేషన్ వేయడాన్ని హ్యూమన్ రైట్స్ మిషన్ తీవ్రంగా తప్పుపడుతుంది. ప్రజల అభీష్టానికి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా అధికారులు మా దగ్గర 2019 నుండి చేస్తున్నారు, కానీ ఆవిడ అలమండ పిహెచ్సిలో డిప్యూటేషన్కి వెళ్ళారు. ఆ వనజ మేడం గారు ఇప్పుడు మా గర్భం వచ్చిన స్టాఫ్ నర్సు కళ్యాణి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అంట, మాకు తెలీదు. అయితే నన్ను మా యూడిసి గారిని పిలిచి, స్టాఫ్ గారు మీరు బ్యాక్ అయిపోవాలండి, మరి నేను నా ఫ్రెండ్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను అని నవ్వుతూ అన్నారు నాకు. అన్న తర్వాత యూడిసి గారు రాసేయండి రిటర్న్ లెటరు, పంపించేద్దాం స్టాఫ్ని అన్నారు. అంటే యూడిసి గారు అన్నారు, విలేజ్లో ఆ అమ్మాయితో గొడవలు ఉన్నాయి కదండి, ఆ అమ్మాయిని తీసుకొస్తే మళ్ళీ గొడవలు అవుతాయేమో, అంటే ఆ అమ్మాయి డ్యూటీ ఆ అమ్మాయి చేసుకుంటుంది, ఈవిడికి బ్యాక్ చేసేయండి లెటర్ రాసేయండి అన్నారు. అంటే నేను వెళ్ళనండి, నాకు మీరు లెటర్ రాయడం ఏంటి, నేను వెళ్ళిపోవడం ఏంటి, నేను వెళ్ళను అన్నాను. అన్న తర్వాత అప్పటి నుండి నా మీద ఇంకా గెజ్జి పెట్టుకున్నారు ఆవిడ. అప్పటి నుండి పబ్లిక్లో తిట్టడము, పేషెంట్ల దగ్గర తిట్టడము, ఎక్కడుంటే అక్కడ తిట్టడము, పెద్ద వాయిస్ చేసుకుని నా మీద అరవడము అలా మొదలు